సినిమా హిట్ కావాలంటే కథ కావాలని చాలామంది అనుకుంటారు కానీ కథ వలనే సినిమా హిట్ అవుతే ఎన్నో భాషల్లోంచి మనం తెలుగులోకి తీసుకొచ్చినటువంటి తెలుగనే కాదు ఇంకే ఏ భాషలోకైనా ఒక భాష నుంచి ఇంకో భాషకు వచ్చినప్పుడు హిట్ సినిమాలు అన్నీ హిట్ కావాలి కానీ కావు దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ప్రాంతీయ భేదాలు కావచ్చు ప్రాంతీయ తత్వాలు కావచ్చు లేకుంటే వాళ్ళ యొక్క భాష ఇది కావచ్చు లేకుంటే వాళ్ళ సాంస్కృతిక వారసత్వం కావచ్చు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఈ ఉపాధాతం అంతా ఎందుకు చెప్తున్నానే అంటే ఒక సినిమా గురించి ఎందుకంటే వాళ్ళు సినిమా పేరు ఎండింగ్లో ఇచ్చారు మరి నేను రివ్యూలు ఎందుకు ముందు చెప్పాలి సో ఎందుకంటే అంత వెరైటీ వాళ్ళు ఉత్త స్వధర్మ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి పడి ఆ తర్వాత సినిమా విరామం అని ఆ టైటిల్ లోగో ప్రకారంగానే పడి సినిమా అయిపోయిన తర్వాత ఎన్ టైటిల్స్ ముందు సినిమా టైటిల్ వేసినటువంటి గట్స్ ఆ దర్శకుడికి ఉన్నాయి ఆ దర్శకుడి పేరు సాయి కిరణ్ వై సో నిర్మాత వచ్చేసి అంతకుముందు మల్లిరావా అనేటువంటి హిట్ ఇచ్చినటువంటి నిర్మాత నక్క రాహుల్ యాదవ్ ఆయన సో కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్య పాత్రలో నటించింది అట్లాగే సంగీత సీనియర్ నటి సంగీత ఒక అత్యద్భుతమైన పాత్ర నీలం పాత్రలో నటించింది అట్లాగే ఒక మరో మంచి నటుడు తెలుగుకు దొరికాడు తిరువీర్ అనే వ్యక్తి రూపంలో అతను గోపి అనే పాత్ర మరుపురాని పాత్రను పోషించాడు అట్లాగే సురభి ప్రభావతి నరోహి పాత్ర పోషించగా శుభలేఖ సుధాకర్ తాను పోషించిన సినిమాల్లోనే అద్భుతమైన పాత్ర ఈ సినిమాల్లో చేయడం జరిగింది ఆ పాత్ర పేరు రిజ్వాన్ మాంత్రికుడు ఉప్పల్లో ఉండాడు నేనుండేది ఉప్పల్లోనే ఉప్పల్లోని కథ ప్రకారంగా చెప్పినటువంటి మాంత్రికుడు అంటే తాంత్రికుడు అతను ఇక అతని అసిస్టెంట్గా సత్యం రాజేష్ మళ్ళీ సత్యం రాజేష్ ప్రయాణం నా ప్రయాణం నేను ఇందాక ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఒకటేసారి తాగింది ఒకటే ప్రియదర్శన్ సినిమా ద్వారా పరిచయం అయ్యాము సో ఆ సత్యం రాజేష్ ఈ సినిమాలో ముస్లింగా యాక్ట్ చేస్తే నిజంగా రాజేష్ ముస్లిమేనేమో అనిపించే లెవెల్లో కళ్ళ కింద సురుమా పెట్టుకొని ఆ ఫేస్ ఆ కలరు ఎగ్దాం అలాగే కనపడతాడు క్యారెక్టర్ పేరు అల్లా సో అట్లాగే ఇంకొక మరుగుజ్జు బాబా ఉంటాడు అతను ఇతనికి దేవిస్తాడు నేను అజ్మీర్కి పోతా అక్కడ పోతా దర్గాలకు పోతా నేను దేవిస్తా పో అంటే పది రూపాయలు మనసుతోటే ఇస్తున్నావా అని చెప్పేసి వంద రూపాయలు తీసుకుంటాడు ఇంతకీ సినిమా పేరు రెండున్నర నిమిషాలనే చెప్పలేదు కదా వాళ్ళు సినిమా ఆఖరులో చెప్పారు కానీ ఇప్పుడు సినిమా పేరు చెప్తున్నాను మసూదా చూడండి టైటిల్ కూడా ఏమాత్రం ఆకర్షణీయం లేకుండా ఒక మసూదా అని పెట్టడమే ఆ దర్శకుడి యొక్క గట్స్ చూపిస్తుంది అయితే ఇందాక కథ గురించి నేను స్టార్టింగ్లో ఉపద్ఘాత ఎందుకు చెప్పానంటే కథే లేకుండా ఒక సినిమాను సూపర్ హిట్ చేయొచ్చా అంటే కొన్ని సంఘటనల రూపంతో కథను సూపర్ హిట్ చేయొచ్చు అని చెప్పి శివ లాంటి సినిమాలు తీసి నా రామ్ గోపాల్ ఎప్పుడో నిరూపించాడు అయితే ఈ సినిమా కూడా సింగిల్ లైన్ కథ సింగిల్ లైన్ కథ ఏంటంటే ఒక మాంత్రికురాలైనటువంటి ఒక దుష్ట ఆత్మ ఆమె చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అయితే ఆమె ఒక విద్యార్థి ఒక లోపలికి ప్రవేశిస్తే అంటే ఆమె ఒక టీచర్ కూతురు ఆమె టీచర్లో ప్రవేశిస్తే ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఏ సంబంధం లేని కుటుంబాన్ని ఆదుకుంటే ఆమెని ఆ పట్టుకున్నటువంటి ఆ దుష్టాశ్రత్మకి ఏ రకంగా వాళ్ళు పంపించేశారు గాల్లోకి ఏ రకంగా కలిపి దాన్ని చాదర్ పవిత్ర చాదర్ తోటి కప్పి పూడ్చి పూడ్చిపెట్టి మామూలు జీవితంలోకి వచ్చారు అంతే ఇంతే సింపుల్ అయిన కథ ఈ కథని కుర్చీలో ఇలా కూర్చొని అలా అయిపోయేదాకా అలా చూసేలాగా చేశారు అందుకే స్క్రీన్ ప్లే విద్యార్థులు అందరూ తప్పక చూడాల్సిన సినిమా మసూద సో ఇక టెక్నికల్ టర్మ్స్కి వచ్చేసి ఎవరెవరు ఏమేమి చేశారా అంటే రాహుల్ యాదవ్ నాక్క వచ్చి నిర్మాత సాయి కిరణ్ వై వచ్చి దర్శకుడు అట్లాగే బ్యానర్ వచ్చి స్వధర్ము ఎంటర్టైన్మెంటు అట్లాగే జస్విన్ వచ్చి ఎడిటరు నగేష్ బాసెల్ సినిమాటోగ్రఫీ తర్వాత ప్రశాంత్ ఆర్ మ్యూజిక్ వీళ్ళు ఈ సినిమాకి పనిచేయడం జరిగింది ఇక తిరువీరు గోపి యొక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక సినిమా నిడి వచ్చి నూట యాభై తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది పద్దెనిమిది నవంబర్లో వచ్చినటువంటి ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిది నవంబర్కి వచ్చినటువంటి ఈ సినిమా మరి ఒక హారర్ ఎఫెక్ట్స్ మినాయిస్తే ఫ్యామిలీతో కూడా అంటే ఏ రకంగా అసభ్యత లేదు కాబట్టి జాగ్రత్తగా చూడ చూడగలిగే సినిమానే కాకపోతే భయపడే పిల్లలు మాత్రం చూడకూడదు అన్న ఉద్దేశంతో అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు ఎటువంటి అసభ్యత సన్నివేశాలు ఈ సినిమాలో లేవు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒకవేళ కమర్షియలైజ్ చేయాలనుకుంటే ఈ కథని ఆ ఎవరైతే ఈ అమ్మాయికి దయ్యం పడుతుందో మినీ అంటే దాదాపు పద్దెనిమిది లోపు ఉన్న అమ్మాయి జస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీస్ చదువుతున్న డిగ్రీస్ అవుతున్న అమ్మాయి అనుకోండి ఆ అమ్మాయి కా కనీసం దయ్యం వదిలించేటప్పుడన్నా ఇక్కడన్నా న్యూడ్ ఎఫెక్ట్ కానీ లేకుంటే సంగీత దాని ఆమె తల్లి స్నానం చేస్తున్నప్పుడు కానీ ఒక న్యూడ్ ఎఫెక్ట్ కానీ లేకుంటే మాంత్రికురాలిని చంపేటప్పుడు కానీ ఒక న్యూడ్ ఎఫెక్ట్ కానీ లేకుంటే ఈ హీరో హీరోయిన్తో గడపటప్పుడు రూమ్లు ఇతను హేమంత్ కూడా ఇతను రూమ్ తీసుకుంటూ ఉంటాడు వాళ్ళ సన్నివేశాలు కానీ లేకుంటే హీరో హీరోయిన్తో చీకట్లో వచ్చి గడుపుతుంటాడు అప్పుడు ఏమన్నా వాళ్ళకు సంబంధించినటువంటి రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కడైనా ఎక్స్పోజీలు కానీ లిపులాకులు కానీ పెట్టే అవకాశం ఉంది కానీ ఎక్కడ కూడా పెట్టాల ఇప్పుడు సంగీత పాత్రలో ఇంకెవరన్నా అంటే కొత్త యాక్ట్రెస్ అప్కమింగ్ ఆక్ట్రెస్ని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ కొంచెం న్యూడ్గా సెమీన్యూడ్గా పెట్టాలని చెప్పేసి ఎక్కడన్నా అవసరాన్ని బట్టి అంటే ఈ తల్లి స్పందించినప్పుడు ఇక్కడ జరుగుతుంది అట్లా జరుగుతుందన్నారు లేకుంటే దయ్యం వదిలించేటప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా వెనుకకు దిపో ముందుకు దిపో బ్యాక్ న్యూటిట్యో కనీసం వెనుక ప్రాంతం కనపడేటట్టుగా చేయడమో వీపు కనీసం వీప్ భాగం చూపించడమో ఏదో పక్ష్య స్థలం చూపించడమో ఏదో చేయొచ్చు మనకు యుగానికి ఒకళ్ళు ఆ స్థనాలతోటి మనకు పాలు చిమ్మినట్టుగా చూపించినట్టుగా కానీ అక్కడ కూడా ఎటువంటి ఎక్స్పోజింగ్ తీసుకోకుండా అసలు ఆ సినిమా టైటిల్ కూడా అంత విచిత్రంగా తీసుకొని ముస్లిం బ్యాక్గ్రౌండ్ తీసుకొని చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్లో తెలుగులో తయారవుతాయి ముస్లిం బ్యాక్గ్రౌండ్ తీసుకొని వచ్చిన సినిమాలు నాకు నాకు గుర్తుండి బొంబాయి తర్వాత ఇంత స్థాయి ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా ఇదే సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానికి ఎంత డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చాడంటే అందరికి అర్థమయ్యేలాగా మళ్ళీ అర్థమయ్యేలాగా ఇక్కడ కన్ఫ్యూజ్ లేని స్టోరీ తర్వాత ఆ స్టార్టింగ్ ఉత్సుకత రేపే విధానం ఇందాక స్క్రీన్ ప్లే విద్యార్థులకు ఎందుకు చెప్పమని అంటే ఇప్పుడు నేను చెప్పిన సింగిల్ లైన్ కదా ఇందాక చెప్పాను సింగిల్ లైన్ కదా ఆ సింగిల్ కైన్ లైన్ కదా ఓపెనింగ్ ఎంత అద్భుతమైన ఓపెనింగ్ చేశారంటే ఎక్కడో ఏదో ముస్లిమ్స్ అందరు ఇక్కడ చేరుతారు అక్కడ ఏదో వాళ్ళందరూ ఏదో చేసుకుంటూ ఉంటారు ఇంతలో హడావుడి అక్కడ ఏదో జరుగుతుంది అందరూ పోలీసులు వస్తారు ఆ వాసనకు ముక్కు బట్ట కట్టుకొని సార్ అంటే కట్టుకొని అనుకొని పోయి నేనేం తినలేదంటాడు వాంతికి చేసుకుంటూ ఉంటే బట్ట కట్టుతాడు ఆ టాప్ యాంగిల్లో వేసి ఆ జస్ట్ ఆ శవాన్ అలా చూపించి చాలా వాసన వస్తుంది ఒక లేడీని ఎవరో చంపారు అని ఇట్లా చూపించి ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ సిటీలో ఎక్కడో ఓపెన్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అతనికి ప్రేమ చెప్పలేకపోతున్నాడు అతనికి ఒక బట్టతల ఫ్రెండ్ ఆ బట్టతల ఫ్రెండ్ చాలా సినిమాలు యాక్ట్ చేశాడు అద్భుతంగా యాక్ట్ చేశాడు అబ్బాయి అబ్బాయి పేరు తెలియదు నాకు కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు సో అతని డైలాగ్ డెలివరీ కానీ స్పాంటేనియస్ కానీ నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆయన ఏమో ఆయన పక్కకుండి గైడ్ చేస్తున్నాడేమో అనే లెవెల్లో అతను యాక్ట్ చేయడం జరిగింది సో అతను చెప్పరా చెప్పరా వెంట పడ్డాము లేకుంటే వీళ్ళ మధ్యలో పోతే నీకెందుకు రానడము నీకెందుకు బే అని చెప్పి హీరో అనడము అట్లా ఆ టైప్లో చాలా అద్భుతంగా మన నేటివిటీకి తగ్గట్టుగా సంభాషణలు కానీ సహజంగా ముఖ్యంగా సంభాషణ రచయిత గురించి కూడా చెప్పుకోవాలి ఈ సినిమాలో ప్రశాంత్ సంగీతంతో పాటు సంభాషణలు కూడా ఈ సినిమాలో చాలా సహజాది సహజంగా అద్భుతంగా నిజంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంటుంది తర్వాత ఇందాక చెప్పినట్టు ఉన్న తక్కువ కథలో వాళ్ళు ఎంత అద్భుతంగా టేకింగ్ చేశారంటే సంగీత నిజంగా ఒక అపార్ట్మెంట్ ఉంటుందేమో కట్టకుండా ఎట్లా మళ్ళీ ఆ అపార్ట్మెంట్ని ఎంత అద్భుతంగా ప్రతి కోణం చూపించారు మనకి మెట్లెక్కేటప్పుడు కానీ టాప్ యాంగిల్లో కానీ ఆ చుట్టుపక్కల పరిసరాలు కానీ కిటికీలోంచి కానీ కిటికీ లోపల కానీ బాత్రూంలో కానీ ఆ లోపల వాళ్ళ ఇంటి వంటి రూమ్లో కానీ ఆ కింద కానీ పైన కానీ మొత్తం అసలు ఆ ఇల్లు మొత్తం వాడుకున్నారు చక్కగా వాడుకొని ఆమె కూర్చునే యాంగిల్స్ కూడా చక్కగా సింగిల్ మదరు ఆమె భర్త సత్యప్రకాష్ మన కన్నడ నటుడు కం డైరెక్టరు సత్యప్రకాష్ అద్భుతంగా రానిచ్చారు ఆయన కూడా సేమ్ ముస్లిమేనేమో అనిపిస్తుంది శివలేఖుధాకర్ ముస్లిమేనేమో అనిపిస్తుంది అతను బాబా వేషం అది చూస్తే సో అద్భుతంగా సరిపోయారు వీళ్ళందరూ కూడా ఉప్పల్లో ఇక్కడ పలానా మా తాంత్రికుడు ఉన్నాడు అక్కడికి వెళ్తే దయ్యం పోతుందని చెప్తే అక్కడికి వెళ్ళడం ఆ మసీద్ దగ్గర వాళ్ళు ప్రయత్నం ముందు సత్యం రాణేసి ఒక అస్టాండ్ లాగా ముందు రావడం మరి దానికి తగ్గట్టుగా ఒకనాటి ఆహం బిచ్చగాతే సత్యం రాజేష్ని చూసి నవ్వడం ఎందుకు నవ్విందని నన్ను చూసి కదా నిన్ను చూసి నవ్విందని వీళ్ళు అనుకోవడం ఇవన్నీ తమాషా తమాషాగా డైలాగులు అన్నీ కూడా తమాషా తమాషాగా సాగుతాయి సో ఓవరాల్గా ఇక ఆ సబ్జెక్టుకి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయన ఇష్టపడుతుంటాడు అతని రూము బాసిలర్ కాబట్టి అతను రూమ్మేట్ ఐదు నెలల కింద అమెరికాకి వెళ్ళిపోతే ఆ రూమ్ ఖాళీగా ఉంటే హేమంత్ వాడుకుంటూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి చాలా ఎంతో సున్నితంగా చూపించాడు అంటే అది వాళ్ళతో బయటకు వచ్చేది చూపించి అమ్మాయిని కూడా షేడ్లో చూపించేసి బాయ్ అని చెప్పేసి కార్లెక్కి కూర్చుంటుంది అంతే వాళ్ళిద్దరు గడిపారు గడిపారు వాళ్ళు ముద్దు పెట్టుకున్నారు లాక్లు ఇచ్చారు ఇవేమి డైరెక్టర్కు వా జోలికి వెళ్ళాల ఆ తర్వాత చాలాసార్లు అడిగితే మా వాచ్మెన్ చూస్తున్నాడు వాచ్మెన్ ఒకసారి వచ్చినట్టు వాచ్మెన్ వీళ్ళని బెదిరించినట్టు ఒక అతను వాళ్ళ వాచ్మెన్ దాటుకొని వెళ్ళిపోతున్నట్టు లేకపోతే ఇతను వాచ్మెన్ ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది తక్కువ డబ్బులు ఇస్తే వాడు సరిగా చూడండి మేనేజ్ చేసుకొని నేర్చుకోవాలిరా అని చెప్పి ఏమంత అడము ఆ తర్వాత ఈ ఫ్రెండ్ వచ్చి ఊరికే ఇలా ప్రేమ గురించి కనుక్కోవడం హీరోయిన్ మొత్తానికి తనకి డేట్ ఇచ్చినట్టుగా టైం ఇచ్చి ఆమె ఇయాల రేపు కల్చర్ లాగా అమ్మ మందు పాటు మాటలు తీసుకొని వీళ్ళు ఇంటి రూమ్కి వచ్చి తాగుతుంటే నేను తాగుతున్నాను నువ్వు తాగట్లేదు అంటే సినిమా చూద్దామంటే ఇక్కడే చూద్దాం అంటే దగ్గర కేబుల్ లేదని అండము అలా కూర్చొని మాట్లాడుతుంటే లైట్ పోతే ధర ధర కొడుతుంటే హివేర్చడము కొంచెం లోపల దాక్కోబానండము అంత సహజంగా ఓనరు కిరాయికి అడిగినప్పుడు ఓనర్ కొడుకు వచ్చి అడగడము పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఓనర్ కొడుకు చూసి భయపడుతూ మీ కూతురు ఇక్కడ మినీ ఇట్లా ఉంది చూడండి ఎంత డేంజర్గా ఉందో అని చెప్పేసి అనడము అప్పుడు వెనకాల ఇంకో షేడ్ చూపించడము అది ఇంటర్వెల్గా ఇడము ఆ ఇంటర్వెల్ తర్వాత అసలు ఇదేం జరిగింది ఏం సంగతి రక్త సంబంధికులు కావాలంటే ఈమె భర్తతో విడిపోయి ఉంది సింగిల్ మదర్గా ఉంటుంది అసలు ఆమె ఆమె సౌష్ఠవము అంగసౌష్ఠవం కానీ ఆమె ఫిజిక్ కానీ సంగీత ఈ సినిమాకి ఎంత ఫిట్నెస్గా ఉందంటే ఎంత డిగ్నిఫైడ్ రోలు వాళ్ళకి ఈమెకి కనీసం అక్క తమ్ముడు అని పిలుచుకోరు వీళ్ళు ఆంటీ అని పిలువడు మామూలుగా ఫ్రెండ్షిప్ అంతే వీళ్ళు ఎవరు వస్తారు సూట్ కేసు వచ్చారని పాటల్లో చూపిస్తారు ఆ పాటలు పాడింది కూడా శ్రీరామ్ లాంటి వాళ్ళతో పాటించారు పాటలు మూడు పాటలు కూడా బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి సో ఆ తర్వాత పాటలు కూడా మనకు పిక్చర్ చేసినంత కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే వెళ్ళిపోతున్నాయి ప్రశాంత్ మంచి మ్యూజిక్ మంచి ఆరాలు ఇచ్చాడు అసలు టెంప్టేషన్ ఎక్కడెక్కడ రావాలో అక్కడెక్కడ చేశాడు ఆ తర్వాత సరే ఇంకా అమ్మాయి వచ్చి నాకు డేట్ వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్న తరంలో ఈమె సీరియస్గా వచ్చి తలుపు కొట్టి మా పాప ఏదో ఇబ్బందులు ఉందంటే ఈ పక్క గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా పక్కన పెట్టేసి నేను పది నిమిషాలు వస్తారంటే ఆ అమ్మాయి అపార్థం చేసుకొని వెళ్ళిపోతుంది నేను ఇంపార్టెంట్ నీకు ఎవరో వచ్చినో ఒక ఆమె ఇంపార్టెంట్ ఆమె ఏమి నీకు అవుతుంది అంటే ఏం కాదు ఏం కాలం కోసం అంతా నేను వెళ్ళిపోతున్నావు నేను అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతుంది రెండోసారి కూడా ఆమె అట్లా అపార్థం చేసుకొని దూరంగా ఉంటుంది అయినా సరే పరోపకారం విధాంశ అయ్యడం అన్న టైప్లో ఆ గోపి పాత్ర అతను ఎంత అద్భుతంగా చేశాడంటే భయపడ్డట్టుగా అధ్యక్ష చేసినట్టుగా పెద్ద కమలాసనో ఎవరో అంత సీనియర్ నటులు చేయాల్సిన పాత్ర అంత అద్భుతంగా అంటే ఆ భావాలన్నీ పలికించి అసలు హైట్ హైటు ఆ పర్సనాలిటీ సరిగ్గా సరిపోయాడు బాగా పొడుగుంటాడు ఆ భాయ్ అందగాడు పైగా చాలా సింపుల్గా ఉంటాడు హీరో సో హీరోయిన్ కూడా చాలా మినీ నిజంగా సగటు అమ్మాయి చిన్న అమ్మాయి అలాగ అంతే ఆ ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా బక్క పల్సట అమ్మాయి ఆ అమ్మాయి భయపెడుతుంది మనల్ని సినిమా అంతా కూడా భయపెడుతుంది సో మనకు సంగీత ఒక సింగిల్ పేరెంట్గా ఒక మామూలు మా లేడీ మామూలుగా ఒక ముస్లిం లేడీ ఆమె పేరు నీలము ఒక మామూలుగా ఉంటే ఒక సొంతంగా ఒక బతుకుతుంటుంది టీచర్ మూడు నెలల నుంచి జీతాలు రావు జీతాలు నాన్న ఇబ్బందులు ఎట్లా ఉంటాయి ఓనర్స్ వచ్చి ఎట్లా ఇబ్బంది పెడుతుంటారు అంటే ఓనర్ మంచివాడు ఉంటాడు ఆయన రెంట్ అడుగుతుంటాడు రెంట్ అడుగుతుంటే వాళ్ళు ఏ రకంగా వీళ్ళు తప్పించుకొని తిరుగుతుంటారు ఏ రకంగా ఆన్సర్స్ చెప్తుంటారు తోటి టీచర్స్తో ఎలా మాట్లాడుతుంటారు స్టూడెంట్స్తో చెప్పినప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎట్లా కలతగా ఉంటారు అప్పుడు పిల్లలే సర్ది చెప్పుకోవడము ఆ రకంగా తర్వాత వీళ్ళు కంప్యూటర్స్తో వీళ్ళ డ్యూటీ చేసుకోవడము ఆ డ్యూటీ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి బొమ్మలు తీసుకోవడం బొమ్మలు తీసుకునేటప్పుడు దయ్యం రావడము ఆ దయ్యం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏ రకంగా ప్రవర్తించింది ఈ మళ్ళీ ఆ బాయ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళు కలిసినప్పుడు మళ్ళీ ఈమె ప్రస్తావన ఎలా వచ్చింది క్లైమాక్స్లో ఏ రకంగా ప్రస్తావన వచ్చింది తర్వాత అసలు తెలుసుకునే నేపథ్యంలో అతను వెళితే సొంత తండ్రి యాభై వేల రూపాయలు లంచం ఇస్తే తప్ప రానంటాడు ఈమె డబ్బులు వచ్చి చేతిలో భర్త ఇడిచిపెట్టిన భర్త చేతిలో డబ్బులు పెడుతూ ఉంటుంది మరి మీ జీతం రాకుండా ఇల్లు నడపడం ఎంతో కష్టమైనా కూడా అతనికి ఎందుకు డబ్బులు ఇస్తుంది ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఇస్తే నేను మాట్లాడతానని చెప్పేసి అన్నటువంటి తండ్రిని ఆమె అదృష్టాత్మ ఏ రకంగా వెంటాడింది ఆ తర్వాత ఈ ఊ ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరేదో కనుక్కొని అక్కడికి తను ముందు పట్టించుకొని నేను రాను మీ దాంట్లోకి అని చెప్పేసి చెప్పినా కూడా ఆమె మౌనంగా వెళ్ళిపోతే నీలం అంటే మీరు ఏదో చెప్తానంటే ఏం లేదు బాబు అని మామూలుగా వెళ్ళిపోవడం అసలు బాబు కూడా అన్నది ఆమె బాబు అన్నది తమ్ముడు అన్నదు బావ అన్నది ఏమన్నదు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందని సత్యప్రకాష్ ద్వారా ప్రేక్షకులు అడిగినట్టుగా అడిగిపించాడు క్లైమాక్స్లో కూడా మళ్ళీ ఫ్రెండ్ ద్వారా చెప్పించినట్టుగా నీకేం కానీ వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి హీరోయిన్ కానీ ఫ్రెండ్ కానీ అనడము మీ వాళ్ళకి చెప్తాను రే అని ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేసినట్టుగా చెప్పడము ఆ తర్వాత ఎంతో కష్టంగా హీరో ఎంత కష్టంగా లాస్ట్లో చాదర్ పవిత్ర చాదర్ తీసుకొచ్చి కప్తే ఇది అవుతుందని చెప్తే అప్పుడు లాస్ట్ ఆమె కథ ఏంటంటే ఆమెకు ముగ్గురు వ్యక్తులు అంటే ఎంతోమంత సంబంధం ఉంటుంది ఆమె ఒక ఊరికి వచ్చిన తర్వాత దిగుతా దిగితేనే మొత్తం వాళ్ళు ఇల్లునే నాశ్రయం చేస్తుంది అప్పుడు ఈ కథ చెప్తున్నటువంటి లేడీ ఎవరైతే ముస్లిం అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి అప్పటికే అమ్మాయి ఇప్పుడు పెద్ద ఆమె యువతి అప్పుడేమో చిన్న అమ్మాయి కన్నుపోతుంది ఆమెకి ఆ ఇన్సిడెంట్ స్టార్టింగ్లో మనకు చూపిస్తారు ఆ ఇన్సిడెంట్గా అక్కడ వచ్చింది గుంజుకుపోతుంది అన్న టైప్లో ఆ చీకట్లో ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగే మనకు భయంకరంగా వచ్చి నిలబడ్డట్టు ఏదో చేసినట్టుగా అప్పుడు దయ్యం అనుకుంటాం దయ్యం కాదు ఆమె మాంత్రగత్త ఆ మాంత్రగత్త ఏ రకంగా రక్తంగా ఇది చేసిన తర్వాత ఆమెని ఏ రకంగా పొడిచారు ఆమె రక్తంతో తడిసినటువంటి బ్రాస్లెట్ లాంటిది ఒకటి ఒక నగ లాంటిది అంటే చేతికి పెట్టుకునేటువంటి ఇది ఆభరణం దానికి ఏ రకంగా మన రక్తం అంటింది ఆది ఈమె పెట్టుకున్న తర్వాత ఏమైంది సంతోష్ మన ఈయన వచ్చిన తర్వాత సత్యం రాజేష్ వచ్చిన తర్వాత తీస్తే ఇస్తే తాయిత కొడుతుంది ఆ తా తర్వాత తీసి పడేస్తుంది ఆ తాయితను ఆ తర్వాత ఈజీ కట్టుకుంటుంది ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది అంటుంది అరవై రూపాయలు మా ఫ్రెండ్ ఇచ్చిందంటే అరవై రూపాయలు నిజంగా అంటే నువ్వు చెప్పావా నమ్మేవా అని చెప్పి సూర్య సుధాకర్ అడగడం ఆమె కోసం ప్రేయర్ చేయడం ఏమే ఇంకా మించిపోతుంది టైము ఏదో ఒకటి చేయాల్సి ఉంది అని అనుకోవడం సో మా సుదా అనేది ఎవరు ఏం సంగతి ఆమె కథ ఏంటి అని కనుక్కోవడం ఆ చివరకు ఆమెను ఎట్లా వదిలించారు ఏ రకమైన ఇది చేశారు తర్వాత రక్త సంబంధికులు వచ్చారా రాదలేదా ఆ తర్వాత ఈ ఎవరైతే మంత్రా చెప్పిందో ఒక్కడు వెళ్ళి మాట్లాడు వెనకకు మాట్లాడకనడం చెట్టు ఎక్కిన తర్వాత చాద చెట్టు పైన ఉంటే చెట్టు నుంచి పడ్డం ఎన్నోసార్లు గాయపడ్డం లోపల గుంత దొవ్వడం ఆ గుంత ఎట్లా అంటే పైకి ఎక్కడానికి కూడా కష్టమేంత లెవెల్లో ఇద్దరు కలిసి గుంత కష్టంగా దొవ్వడం ఆ వెనక లేడీస్ ఆ ఊ అని ఉండడం ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మంత్రగా మంత్రాలు మంత్రోచ్చరణలు ఎన్నో రకాల అటువంటి ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఒక పిరికివాడైన వ్యక్తి ఏ రకంగా ధైర్యంగా సాధించాడు ఏ రకంగా ఆ అమ్మాయికి మంత్రం వదిలించాడు ఆ అమ్మ మంత్రం వదిలించిన తర్వాత ఆ యొక్క ప్లేస్లలో అంతకుముందు మంత్రాలు వదిలిసిన వాళ్ళకి గొలుసులేసినప్పుడు ఏ రకంగా ఉంటారు ఆ తర్వాత అన్ని అరుపులు కరుపులు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆకున్న పేషెంట్స్ అందరి కింద మంచాల కింద దాక్కోవడం అది సత్యం రాజేష్ వీళ్ళందరూ కూడా తో తొంగి తొంగి చూడడం ఆ మెయిన్ మంత్రి గారు శుభలేఖ సుధాకర్ ఒక టైం ఇవ్వడం వీళ్ళకి ఆ శుభలేఖ సుధాకర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు సత్యం రాజేష్ ఒదిగిపోయిన తీరు తర్వాత ఇంకా కొత్త నటులుగా చేసిన ముస్లిమ్స్గా చేసినటువంటి ఆ ముగ్గురు ఆ ఈవెన్ తమ్మునితో కూడా మళ్ళీ వాళ్ళ తమ్ముని చేసుకొని వాళ్ళ ఆ భావతో కూడా మళ్ళీ ఆమె రాసక్రియలు ఆడుతున్నటువంటి సీన్ కూడా చాలా నేచురల్గా లాంగ్ షార్ట్లో చూయించడం ఈమె అందరికీ చేతపాటు చేస్తుందని చెప్పి తను గుర్తించడం గుర్తించిన తర్వాత వాళ్ళు పగ తీసుకోవడానికి అతను ఏ రకంగా కష్టపడ్డాడు ఏ రకంగా ఊర్లు తిరిగాడు తర్వాత ఏ రకంగా చనిపోయాడు ఈనక అనుకోవడానికి వెళ్ళిన తర్వాత అప్పటికి అంత క్రియలు జరగడం ఆ సంఘటనల సమాహారం అంతా ఒక కథగా అని కానీ ఒక జర్నీలాగా అనిపిస్తుంది సినిమా ఆ జర్నీని మనం చూస్తుంటే నిజంగా మనం ఒక ఊరిలో జరుగుతున్నటువంటి కథనేమో సిటీ నుంచి ఊరికెళ్ళి ఊరికెళ్ళి కనుక్కున్నటువంటి ఒక పరోపకార మితశైరైప్లో చేసినటువంటి గోపి కథని నీలం కథకు జోడించి చివరాకరని కూడా వాళ్ళు భోజనం వడ్డిస్తారు టిఫిన్ కట్టిస్తారు అతనికి ఆ వాళ్ళ ఫ్యామిలీతో ఏ రకంగా మమయ్యాడు ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ ఫ్రై అంటే మాకు ఇంటి కానీ వీళ్ళు ఫిష్ ఫ్రై చేస్తారని చెప్పేసి గుసగుసగా చెప్పడం ఇవంతా సగటు మనస్తత్వము సగటు మానవుని యొక్క జీవితలోనిటువంటి మాధుర్యాలు కానీ ఒక లేకుంటే మిడిల్ క్లాస్ యొక్క అనుబంధాలు కానీ ఏ రకంగా ఉంటుంది ఇంటి పక్క వాళ్ళతో ఇంటి వెనుక వాళ్ళతో మంచి అనుబంధాలు పెంచుకున్న వాళ్ళు ఏ రకంగా గడుపుతారు ఆ తర్వాత చెత్తకుండి నుంచి వాసన రావడము ఆ చెత్తకుండి దగ్గర ఏముంది ఆ షార్ట్ కట్తో అని చెప్పేసి ఈ ప్లేస్లోంచి వెళ్తున్నారా మీరంటే వెళ్తున్నారంటే వెళ్ళింది ఆ మీ అమ్మాయి అంటే ఆ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగింది అంటే ఆ జరిగినటువంటి ప్లేస్ ఏం జరిగిందంటే అక్కడ ఆమె ఆత్మ దుష్టాత్మ తిరుగుతుందని చెప్పడం ఆ దుష్టాత్మ మీరు ఆ పాపనికి ఆవహించిందని చెప్పడం ఆవహించిన తర్వాత ఆమె లోపి ఎంత శక్తి వచ్చింది ఏ రకంగా ఆమె విజృంభించింది ఏ రకంగా తల్లిని కష్టపెట్టింది ఆ తర్వాత ఏ రకంగా హాస్పిటల్లో డాక్టరు ఈ తాగితలు కట్టిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ చేతి మీద పెట్టంగానే సత్యం రాజేష్ నిజంగా పడిపోయి వెనక పడిపోయింది నటించాడు నటుడు అంటే నిజంగా అట్లా కింద పడిపోయి చూపించాడు అతను ఎగ్దాం కింద పైనుంచి ఇట్లా కింద పడిపోతాడు పడిపోయిన తర్వాత అతను లేచి ఉలికి పడింది నాతో కాదు మా గురుగారి దగ్గరికి అంటే మళ్ళీ ఉప్పలకొస్తారు వచ్చిన తర్వాత ఉప్పల్లో వచ్చిన తర్వాత ఏ రకంగా లోపల అంత వ్యక్తులు ఏ రకంగా వెయిట్ చేసి ఉంటారు పక్కా హా అని ఏ రకంగా ఏడిపిస్తుంది ఆ తర్వాత ఒక బాబా ఎప్పుడైతే ఆ మరుగుజ్జు బాబా ఉంటాడు ఆ మరుగుజ్జు బాబాను ఒక లుంగి ఒకటి కట్టుకొని తెల్ల లుంగి కట్టుకొని అర్ధరాత్రి ఒంటి గంట కొట్టేసి అని చెప్పేసి నేను జోక్ చేశానని చెప్పి నవ్వడము ఆ తర్వాత అతనికి ఎప్పుడు వంద రూపాయలు ఇస్తూ ఉంటాడు అతనికి దయ్యం దయ్యం గురించి తెలుసు అని సాఫ్ట్వేర్ అని అడుగుతాడు ఫ్రెండ్ని ఇంకోటి ఏమత్త అడుగుతాడు ఆ తర్వాత ఈ బాబాను అడుగుతాడు ఆ బాబా నాకు తెలియదు అంటాడు మొత్తానికి ఏదైతే చెప్తే ఆ ఊరికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఈ దయ్యం వదిలించే వాళ్ళు ఏ రకంగా అని చెప్పేసి నెట్లో చూడడము ఆ తర్వాత మొత్తానికి పట్టుకోవడము ఆ తర్వాత వీళ్ళు అపాయింట్మెంట్లకు తీసుకొని వెళ్ళడము వెళ్ళిన తర్వాత తాయత్తు ముందు చేయలేదు ఐదు వందల రూపాయలు కట్టావా తాయెత్తుకి కంట్రోల్ తెలిసి మూడు వందలు కట్టావా నీ మోసం చేస్తున్నాడని చెప్పి ఆమె ముందు మంచి కాయలు ఉన్నప్పుడు చెప్పడము తలుపులు కొట్టుకోవడము ఆ తర్వాత ఏ రకంగా ఆమె లోపల తీసేసిన తర్వాత మళ్ళీ ఏ రకంగా ఆత్మ ప్రవేశించింది ఆ తర్వాత క్లైమాక్స్లో ఏ రకంగా ఎంతైతే పెద్ద పెద్ద బలాడ్యుల్ని ఉల్టాయేసి కొట్టేసి కొట్టేస్తుంది ఎలా నరికేస్తుంది పెద్ద పెద్ద బలాడ్యులను కూడా ఏ రకంగా పోరాడుతుంది ఆమె ఆత్మ ఆ తర్వాత ఆత్మ కోసం ఆ గుహలకు ఏ రకంగా వెళ్ళారు ఆ గుహలో ఏ రకంగా నిలబడింది ఇవన్నీ కూడా ఎంత డీటెయిల్డ్గా ఆ తర్వాత ఆ కథని కూడా చెప్పేటువంటి విధానం ఆ సాంగ్ సీక్వెన్స్లోనే ఎన్నో కథలు జరిపినట్టు సత్యప్రకాష్ని ఎట్లా పట్టుకున్నాడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో సహజంగా అతను అర్ధనగ్నంగా కూర్చొని ఉంటాడు ఇంట్లో మామూలుగా బని లేకుండా అతను వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు అతను వెళ్ళి నా నీ కూతురుకి చేసుకోడానికి నువ్వే అని అన్నప్పుడు గల్ల పట్టుకుంటాడు ఆ పైకి లేపేస్తాడు అతన్ని నీ కొడుకు నీ కూతురుకి నీ ఇస్తే వస్తావు నీకు బుద్ధి ఉందా నీకు అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత ఆ దగ్గర ఫోటో చూడడం ఆ ఫోటో వీళ్ళింట్లో ఇంట్లో చూడడం ఇవన్నీ కూడా సీక్వెన్సెస్ కథగా చెప్పే కన్నా కూడా సంఘటన సమాహారం చక్కగా దాన్ని సీక్వెన్స్ గా చేసి ఒక అద్భుతంగా మలిసి ఒక దృశ్యకావ్యంగా మలిచాడు అందుకే ఆ ట్రైలర్ చూడంగానే సినీ పండితుడైనటువంటి దిల్ రాజు ఆ ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజుకి ఆ ట్రైలర్ నచ్చింది ఏ మాట కామని చెప్పాలి బుక్ మై షోలో పెట్టిన రెండు ట్రైలర్స్లో మొదటి ట్రైలర్ అతి ఆర్డినరీగా ఉంది రెండో ట్రైలర్ ట్రాలర్గా ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది ఆ ట్రైలర్ చూడంగానే ఇమీడియట్గా ఈ సినిమా నేను విడుదల చేస్తానని చెప్పి దిల్ రాజ్ చేస్తే మొదటి రోజు మామూలుగా గుండి రెండో రోజు దుమ్ము రేపడం మొదలు పెట్టింది వచ్చేసరికి ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది సినిమా మసూదా సో ఇది ప్యాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఆ దమ్ము దశకం అన్ని ఉన్నటువంటి సినిమా ఇది ఎందుకంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ అంత ముస్లింకి తీసుకున్నారు కాబట్టి మీకు కరబ్ కంట్రీస్లోకి వెళ్ళినా దుబాయ్ కంట్రీలోకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా ఈ సినిమా ఆడేటువంటి అవకాశాలున్నాయి ఈ సినిమా కంటెంట్ ఏదైతే ఉందో ఇది నేషనల్ కంటెంట్ కాదు ఇంటర్నేషనల్ కంటెంట్ అది ఇండియాలో జరుగుతున్న కథగా మనం ఎక్కడని చెప్పొచ్చు సో ముస్లింస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కాబట్టి ఇంకా ఈ అద్భుతంగా ఈ సినిమాకి రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి ఆ దిశగా కూడా కిరణ్ ప్రయత్నం చేయవచ్చు అయితే అతను దీని వెనకాల ఎంతో పరిశ్రమ చేసాడు ఒక సినిమాను సినిమా లాగా తీయలే అతను దీనికి వెనకాల చాలా పరిశోధన చేసి ఉంటాడు ఎందుకంటే ఈ ముస్లింస్ చదివేటువంటి చదువు కానీ ఆ తర్వాత ఇందులో మదర్సా చూపిస్తారు లోపలికి వెళ్ళినప్పుడు పిల్లలు మదర్సాలు కూర్చోవడము ఆ తర్వాత వీళ్ళు పూజ చేసేటప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఒక దండం పట్టుకొని మనం ఏదైతే మనం పూజ ఒక దాని మాల జపమాల ఉంటుందో వాళ్ళ జపమాల చూపించారు వాళ్ళ కట్టుబాట్లు చూపించారు వాళ్ళ ఆచారాలు చూపించారు వాళ్ళ వ్యవహారాలు చూపించారు వాళ్ళు వాడుతున్న వస్తువులు చూపించారు చాదరు చూపించారు పవిత్ర చాదరు ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు ఆ తర్వాత భూత వైద్యులు ఏ రకంగా కన్సల్టింగ్ ఇస్తారు అదంతా కూడా నిజంగా స్టడీ చేసినట్టు అనిపించింది ఆ లొకేషన్స్ ఎంపిక అయితే మనకి ఎక్కడ చూడని లొకేషన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా జస్ట్ ఆ అపార్ట్మెంట్ కూడా అపార్ట్మెంట్ పరిసరాలు అపార్ట్మెంట్ చుట్టూ అపార్ట్మెంట్ పైన అపార్ట్మెంట్ వాచ్మెన్ రూము బాత్రూము కిచెను ఆ తర్వాత మెట్లు ఆ పైన టాప్ యాంగిల్ డాబా పైన మొత్తం మొత్తం ఆ సర్కమిటెన్సెస్ అన్నింటిలో కూడా మనం వెళ్ళిపోయినట్టు మనం దూరినట్టుగా కెమెరామ్యాన్ దూరాడు అట్లాగే ది డైరెక్టర్ చూపించాడు అట్లాగే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఊరిలో చెరువు పక్కన ఉండమంటుంది అతనికి భయం మనుషులే భయపడతారు ఇట్లాంటి లొకేషన్ రమ్మన్నది ఏంది అంటాడు సో ఆ పక్క లొకేషన్ కావచ్చు ఆ తర్వాత ఊరికి ఈమెను కనుక్కోవడానికి ఫస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెలగొట్టేస్తారు ఏమని అడిగితాను అంటే అడగంగానే ఇతను నిలగొట్టేస్తాను ఆ తర్వాత వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ జరిగినటువంటి ఎపిసోడ్స్ తర్వాత మరదలు బావను ఇది వేసినప్పుడు ఆ లాంగ్ లో బావ చూసే సన్నివేశంలో మూటబాయి దగ్గర చూసే సన్నివేశం కానీ ఆ తర్వాత గొర్రెల పాకకున్న సన్నివేశం కానీ నిజంగా పల్లెటూరు వాతావరణం లాగా చూపిస్తుంది ఎట్లా అంటే ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళు కాకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్కే మోల్డప్ పై సీన్ తీసాడేమో అనిపిస్తుంది మనకి అంటే పేర్చినట్టు ఏర్చినట్టు అనిపించదు కొన్ని సినిమాలు మనము దానికోసం క్లబ్ చేసినట్టు అనిపిస్తుంది జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినట్టు అనిపిస్తుంది మనకి ఎక్కడ అనిపించదు స్టార్టింగ్ శివము ఎలా తీసి అక్కడ ఉన్న అప్పుడు కూడా మనకి అక్కడ చూస్తే నిజంగా మనుషులు అక్కడ నిలబడ్డారేమో అనిపిస్తుంది ఊర్లో కూడా ఆ మనుషులందరూ కూడా నిజంగా పోయిగయ్యారేమో అనిపిస్తుంది ఆ ముస్లింలు అందరూ తీసుకెళ్లి ఫైట్ చేసినప్పుడు బయటపడేసినప్పుడు కూడా నిజంగా ఊళ్ళో కొందరు ధైర్యమైన యువకులను తీసుకెళ్ళాలంటే నిజంగా అట్లాంటి వాళ్ళే వెళ్లారేమో అనిపిస్తుంది ఎక్కడ సినిమాటిక్ ఇది అనిపించదు మనకు జగదేశ్వర్ చేసిన పాత్ర పిచ్చ పాత్ర చిన్న పాత్ర అయినా గుర్తుండిపోయే పాత్ర సో అట్లాంటి పాత్రలు అంటే చిన్న పనులలో కొంచెం లైట్ ఇది ఇచ్చాడు అట్లాగే వీళ్ళకి సూర్మా ఇచ్చేసి శుభలక్ సుధాకర్ని కానీ సత్యం రాజేష్ ఒరిజినల్ ముస్లింస్ లాగా చూపించాడు సంగీత అయితే నిజమే ముస్లిం అమ్మాయేమో అనిపిస్తుంది మిని వాళ్ళకు నిజంగా కూతురిమా అనిపిస్తుంది ఈ గోపి నిజంగా హిందువుల అబ్బాయి వీళ్ళ ఇంటికి వస్తే ఏ రకంగా ఉంటుంది అనిపిస్తుంది ఆ లవర్ లవర్ లాగానే ఉంటుంది సాఫ్ట్వేర్ వల్ల ఎలా ఉంటారు అలా ఉంటారు ఆ బట్టల ఫ్రెండ్ అలాగే ఉంటాడు అలా బాస్ అంటాడు ప్రమోషన్ తర్వాత సంగతి నీకు జాబ్ ఉంటుందో లేదు అంటాడు ఆ తర్వాత ఇతను లీవ్ అడుగుతాడు లీవ్ కానీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని అని చెప్తాడు ఆ సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు ఇతను అన్నమనస్కంగా ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేస్తాడు ఆమెతో ప్రేమలో ఉన్నప్పుడు ఏ రకంగా హుచారగా ఉంటాడు ఆ లేని తర్వాత ఈమె గురించి అన్నమస్కంగా ఎందుకుంటాడు నీలం ఆంటే నేను రానని చెప్పిన తర్వాత నీలం గారు నేను రానని చెప్తాను నీలం ఆంటీ అన్నాడు ఇక్కడ ఆంటీ అక్కని అని ఎక్కడ సంబోధన లేకుండా కూడా వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య పవిత్ర సంబంధం ఉన్నట్టుగా చూపించి ఒక చాలు మానవత్వ సంబంధంతో నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి క్లైమాక్స్లో మళ్ళీ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ అక్కడికి ఇంకో ఎవరో వచ్చి కూర్చున్నా చూడు అని చెప్పేసి చెప్పడము ఒక లీడ్ తీసుకొని సినిమాని ఏం చేసే విధానం మసూద అద్భుతమైన ట్రీట్మెంట్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అద్భుతమైన ఇది కథ అద్భుతమైన అని చెప్పలేం కానీ మామూలు కథను అద్భుతంగా తీశాడు అయితే ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ని మెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ రావాలతో సుమంత్కి అప్పటిదాకా లేని సక్సెస్కు ఒక సక్సెస్ని ఇచ్చినటువంటి రాహుల్ యాదవ్ నక్క తన టేస్ట్తో మరి రెండో సినిమా కూడా సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వాల్యూ పెంచుకున్నాడు అంటే ఖచ్చితంగా అది నిర్మాత టేస్టే సో ఆ నిర్మాతకు కూడా అభినందించాలి ఇట్లాంటి సినిమాని ప్రోత్సహించిన దిల్ రాజును మరోసారి అభినందించి తీరాల్సిందే అంటే సినిమాల్లో కంటెంట్ ఉంటే ఆ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ నిర్మాత తీసినా కూడా బాగుంటుంది జనాలకు నచ్చితే ఆ సినిమా మల్టీప్లెక్స్లోకి వేసినా ఏం వేసినా ఒక్కటేసారి మళ్ళీ జనాలకు ఎక్కుతుంది అని మరోసారి మసూదా ఒక బ్లాక్ బస్టర్ అయ్యి చూపించింది ఈ సినిమాని ఒంటరిగా మనం జనం చూడలేను అన్నంత ఏ సర్టిఫికేట్తో సినిమా అద్భుతంగా తీసుకొచ్చినా ఇంత నీట్గా తీసుకొచ్చి ఇందాక నేను చెప్పిన ఏ రకమైనటువంటి కమర్షియాలిటీ లేకుండా న్యూడ్ సన్నివేశాలు పెట్టేటువంటి అవకాశం ఉన్న కథ అయినా కూడా ఆల్రెడీ అడల్ట్ ఎట్లా వస్తుంది కాబట్టి అలా పెట్టి వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ కావద్దన్న ఉద్దేశంతో దర్శకుడు ఒక కమిట్మెంట్ తోటి ఒక 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 నిబద్ధతతోటి సినిమాని చాలా జాగ్రత్తగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని తీసినట్టు అనిపించింది ఎక్కడ కూడా చిన్న లిప్లాక్ సీన్ కూడా లేకుండా చాగ అసలు ఎటువంటి స్క్రీన్ షో లేకుండా ఈవెన్ కాళ్ళు ఈ గోర్లు కూడా చూపించకుండా ఈ చాలా జాగ్రత్తగా చూపించిన విధానం ఆ సినిమాలో కథ ఎంతవరకు అంతవరకే వాడుకున్నటువంటి విధానం చూస్తే మనకు ఆశ్చర్య చేస్తుంది ఆ సాయి కిరణ్ వై భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్ అయ్యేటువంటి అవకాశాలు నిండుగా కనిపించాయి ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీల్ కల్పిస్తుంది మనకు ఈ యొక్క సినిమా సో మసూదా సినిమా టైటిల్స్ కూడా మరోసారి చెప్తున్నా సో అసలు సినిమా టైటిల్ కూడా వేయకుండా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ సినిమా రాలేదు సినిమా టైటిల్ కూడా చివరాకరణ ఎండింగ్లో టైటిల్ ఇచ్చినటువంటి సాహసోపేతి ఈ సినిమా దర్శకుడు సాయి కిరణ్ వై ఈ సినిమాకి నేనేసినటువంటి రేటింగ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ సైనింగ్ ఆఫ్ యుఎస్ బల్లెం మాధవ్ మరోసారి ఈ సినిమా విడుదల తేదీ పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండు శుక్రవారం రోజు రిలీజ్ అయింది మరోసారి అభినందనలతో టీం మొత్తానికి ఇలాంటి యువ రక్తం ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న దిల్ రాజుకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆధార అభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేన్ మాధవ్ నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణి మాధవ్ నమస్తే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బలెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ బలం వేణుమాధవ్ చానల్ ఇది మీ ఛానల్